ఆకాశవాణిలో పార్ట్ టైం కరెస్పాండెంట్ల నియమకానికి దరఖాస్తులు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైం కరెస్పాండెంట్ల పిటిసి నియమకానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం దరఖాస్తులు ఆహ్వానించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణ, ఏలూరు, బాపట్ల, నంద్యాల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు విజయవాడ, అమరావతి, క్యాపిటల్, ఆర్ఎన్యూలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆకాశవాణి విజయవాడ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ న్యూస్ హెడ్ ఆఫ్ న్యూస్ శ్రీ సాయి వేంపాటి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్కు 10 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తూ 24 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు ప్రసార భారతి వెబ్సైట్లో పొందుపరిచిన నోటీసు నుండి పూర్తి వివరాలు తెలుసుకుని తమ దరఖాస్తులను ఈ నెల 24వ తేదీలోపు విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న ఆకాశవాణి ప్రధాన కార్యాలయానికి పంపించాలి. దరఖాస్తు కవరిపై పిటిసి అప్లికేషన్ అని రాయాలి. పూర్తి సమాచారం కోసం సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు 9440674057 ఫోన్ నంబర్ను సంప్రదించవచ్చు. టపాకాయల విక్రయానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పుట్టపర్తి జిల్లా నుండి ఈ వార్త. దీపావళి పండుగకు టపాసుల విక్రయ లైసెన్స్కు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. ఈ నెల 25వ తేదీలోపు 500 రూపాయల చలానా చెల్లించాలన్నారు. 3 సెట్ల దరఖాస్తులు, నివాస ధృవీకరణ ఆధారం, 5 ఫోటోలతో స్థానిక కలెక్టరేట్లు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. డిసిహెచ్ఎస్ పరిధిలో ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే సతసాయి జిల్లాతో కలుపుకొని ఈ జిల్లాల పరిధిలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్ 52 పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధిత అధికారులు 6 సెప్టెంబర్ 2023న ఇచ్చిన నోటిఫికేషన్ను వివిధ కారణాలతో రద్దు చేస్తూ ఈ నెల 12వ తేదీన సంబంధిత అధికారి డాక్టర్ పాల్ రవికుమార్ ప్రకటన జారీ చేశారు. సదరు నోటిఫికేషన్లో కొన్ని మార్పులు చేస్తూ శుక్రవారం కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్లో ఉమ్మడి జిల్లాలో 56 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఫార్మసీ గ్రేడ్ 2 పోస్టులు 2, థియేటర్ అసిస్టెంట్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు 2, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 2, పోస్ట్ మార్టం అటెండెంట్ పోస్టులు 3, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 2, జనరల్ డ్యూటీ అటెండెంట్ 28, ఆఫీస్ సబార్డినేట్ పోస్టు 1, ప్లంబర్ పోస్టులు 5, రేడియోగ్రాఫర్ 1, ఎలక్ట్రీషియన్ పోస్టు 1, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్టు 1 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. ఈ పోస్టులకు ఈ నెల 16 నుండి 21వ తేదీలోపు అనంతపురంలోని సర్వజన వైద్యశాలలో ఉన్న డిసిహెచ్ఎస్ కార్యాలయంలో అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేయాలని సంబంధిత అధికారి తెలిపారు. దరఖాస్తు వివరాలకు anantapuram.ap.gov.inలో అభ్యర్థులు చూసుకోవాలని తెలిపారు. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేశామని సదరు నోటిఫికేషన్ దరఖాస్తుకు జతపరిచిన డీడీ చెక్కులను కొత్త నోటిఫికేషన్కు జతపరిచేలా చర్యలు తీసుకున్నామని ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని వారన్నారు.